కొంతమంది మనుషులు ఎంత పెద్ద కష్టం వచ్చినా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఎదుర్కొంటారు, ఇతరులు ఆ కష్టాన్ని చూసి పిరికివాడిలాగా భయపడుతుంటే. ఆ కొంతమంది అంత కాన్ఫిడెన్స్గా ఎలా ఉంటారో తెలుసుకుందాం. మన అందరం మోసపోతున్నాం ఒక అబద్ధాన్ని నిజం అనుకొని. అది ఏమిటంటే, ఎవ్రీవన్ హ్యాస్ ఇన్సెక్యూరిటీస్. ప్రతిదానికి నీపైన నువ్వు డౌట్ పడడం అంత మంచిది కాదు. ఇలా నీపైన నువ్వు డౌట్ పడుతుంటే నువ్వు నీకు తెలియకుండానే లో కాన్ఫిడెన్స్ ఉన్న మనిషిలాగా మారిపోతావు. ఒక మనిషికి రోజు తినడం ఎంత అవసరమో ఒక మగాడికి కాన్ఫిడెన్స్ అంతే అవసరం. జాగ్రత్తగా వినండి, మన పైన మనం డౌట్ పడడం కొన్ని సమయాల్లో మంచిదే, కానీ అలా డౌట్ పడుతూనే బ్రతకడం మంచిది కాదు. నువ్వు వీక్గా జిమ్కి వెళ్ళడంలో తప్పు లేదు, నువ్వు జీవితంలో అలాగే వీక్గా మిగిలిపోవడం తప్పు. ఇలాంటి కఠినమైన ప్రపంచంలో ఒక మగాడు ఎలా ఉండాలి అంటే, విపరీతమైన కాన్ఫిడెన్స్తో ఉంటే తప్ప ఈ లోకంలో ఏదైనా సాధించడం చాలా కష్టం. మీరు ఈ వీడియోలో చెప్పే 6 పనులు మీరు పాటిస్తే మీరు తప్పకుండా హైలీ కాన్ఫిడెన్స్ ఉన్న మనిషిలాగా మారవచ్చు. ముందుగా 1, విన్. ఒక పని చేయడం కన్నా చెప్పడం చాలా ఈజీ. మీరు తప్పకుండా గెలవాలి, ప్రతి దానిలో గెలవాలి. ముఖ్యంగా నువ్వు మగాడివి అయితే నీకు గెలుపు చాలా అవసరం, ఎందుకంటే మీరు గెలవడం ద్వారా అది మీ టెస్టోస్టెరాన్ని పెంచుతుంది. కొన్ని సైంటిఫిక్ స్టడీస్లో ఏం చెప్పారు అంటే, ఇప్పుడు 2 టీంలు కలిసి క్రికెట్ ఆడితే అందులో ఒక టీం గెలుస్తుంది. గెలిచిన వారికి ఓడిన వారికి ఒకసారి సైంటిఫిక్ టెస్ట్ చేస్తుంటే గెలిచిన వాళ్ళలో విపరీతంగా టెస్టోస్టెరాన్ పెరిగింది. ఓడిపోయిన టీంలో మాత్రం వాళ్ళు వీక్గా లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారని చెప్పారు. గెలవటం చాలా ముఖ్యం. గెలవటం అంటే ఏదో క్రికెట్లోనో బాక్సింగ్లోనో కాదు, నువ్వు రోజు చేసే పనిలో, నువ్వు ఒక అమ్మాయిని నవ్వించడంలో, మీ ఆఫీస్లో, ఇలాగా ప్రతి చోట మీరు గెలుపుని సాధించాలి. మీరు వీడియో గేమ్స్లో, మొబైల్ గేమ్స్లో గెలిచడం లెక్కలోకి రాదు, ఎందుకంటే అది నిజమైన ప్రపంచం కాదు కాబట్టి. మీరు మొబైల్ గేమ్స్లో కూడా గమనిస్తే, మీరు ఇప్పుడు ఒక గేమ్ని విన్ అయితే మీ లెవెల్ పెరుగుతుంది. మీరు ఒకవేళ గేమ్ ఓడిపోతే మీ స్ట్రెంగ్త్ అండ్ మీ లెవెల్ తగ్గుతుంది. నువ్వు కాన్ఫిడెన్స్తో ఉండాలంటే నువ్వు కాంపిటీషన్ గురించి ఆలోచించకూడదు, నీతో ఎవరు పోటీ పడలేనంత ఎక్కువ నువ్వు సాధించాలి. 2, హ్యావ్ ఆప్షన్స్. ఒకసారి ఆలోచించండి, మీరు కోరుకున్న ప్రతి అమ్మాయితో మీకు రిలేషన్ ఉంటే ఒక అమ్మాయి నో చెప్పిందని మీరు బాధపడతారా? మీ కాన్ఫిడెన్స్ ఏమైనా తగ్గుతుందా? అసలు తగ్గదు, ఎందుకంటే మనకు అమ్మాయి కాకపోతే బోల్డ్ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి. సేమ్ అలాగే ఒక జాబ్ ఎందుకు అప్లై చేస్తారు? ఒక 3-4 జాబ్లు అప్లై చేయండి. ఒక బిజినెస్ ఎందుకు పెట్టాలి? 2-3 బిజినెస్లు పెట్టండి. ఉదాహరణకు నేను కూడా ఒకేసారి 2 యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేశా. ఈ హ్యావ్ ఆప్షన్స్ అనే పాయింట్ని ఫాలో అయ్యి నాకు నా 2 యూట్యూబ్ ఛానల్స్ మానిటైజ్ అయ్యాయి. ఒకవేళ ఆప్షన్స్ లేకపోతే అడ్జస్ట్ అయ్యి మన వల్ల కాదు అని బ్రతకాలి. ఇలా బ్రతకడం ద్వారా మనం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ మన కాన్ఫిడెన్స్ని మనమే చంపుకుంటాం. 3, బీయింగ్ వెరీ డేంజరస్. నువ్వు ఎవరైనా అయి ఉండొచ్చు, నీ దగ్గర ఎంత డబ్బైనా ఉండి ఉండొచ్చు, మీకు లైఫ్లో ఎన్నో ఆప్షన్స్ ఉండి ఉండొచ్చు. మీరు డేంజరస్గా ఉండకపోతే పైన చెప్పినవన్నీ ఉన్నా ఉపయోగం లేదు. ఇక్కడ డేంజరస్గా ఉండడం అంటే ఎదుటి వాళ్ళు నిన్ను చూసి ఏమాత్రం ఎక్స్ట్రాలు చేయకపోవడం. డేంజరస్గా ఉండడం అంటే ఇన్నోసెంట్ మనుషులను కొట్టి ఏడిపించడం కాదు. నీకు అక్కడ జరిగేది తప్పు, అక్కడ మోసం జరుగుతుంటే ధైర్యంగా నువ్వు వాళ్ళని నిలదీయడం, వాళ్ళు చేసే పనిని ప్రశ్నించడం. ప్రశ్నించే వాళ్ళు చూసేవారికి డేంజరస్గానే కనపడతారు. తర్వాత 4, బికమ్ ఫార్ ఫ్రమ్ వీక్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు బలహీనంగా ఉండడంతో చాలా కోల్పోతున్నారు. మీరు మీ లైఫ్లో ఎటు సైడ్ నుంచి చూసినా మీరు స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండడం అంటే ఫిజికల్గా మాత్రమే కాదు మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. జాగ్రత్తగా వినండి, మీరు రోజుకి 1% అయినా స్ట్రాంగ్ అవుదాం అనుకొని ముందుకు వెళ్తుంటే నువ్వు ఆల్రెడీ ఫార్ ఫ్రమ్ వీక్ అనే పాయింట్ని ఫాలో అవుతున్నావు. మీరు మీ బాడీని, మీ మైండ్ని రోజు ట్రైన్ చేస్తుంటే యు ఆర్ ఫార్ ఫ్రమ్ వీక్. మీరు కేవలం సుఖం కోసమే కాకుండా నాలెడ్జ్ కోసం కూడా మీరు టైం స్పెండ్ చేస్తే యు ఆర్ ఫార్ ఫ్రమ్ వీక్. ఈ ఛానల్లో మీరు వచ్చే ప్రతి వీడియోని చూస్తుంటే యు ఆర్ ఫార్ ఫ్రమ్ ఎ వీక్. తర్వాత 5, సాల్వ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ అనేవి మన జీవితంలో ఒక పార్ట్. మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా స్ట్రెస్ అవుతూ ఉంటే మీరు కష్టమైన పనులను ఎదుర్కోవడం చాలా కష్టం. బయట ఉన్న సోల్జర్స్ మనకన్నా 10% పెద్ద ప్రాబ్లమ్స్ని చిన్న కంప్లైంట్ రాకుండా కంప్లీట్ చేస్తున్నారు. ప్రతి క్షణం కష్టాలను చూసి భయపడే ఫుల్లా నువ్వు ఉండకు. ఒక మనిషి ప్రాబ్లమ్స్ చూసి అతను ఎంత పెద్దవాడో ఈజీగా చెప్పొచ్చు. నెక్స్ట్ టైం నీకు ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే నువ్వు దాన్ని చూసి భయపడకుండా ఈ పని చేస్తే నువ్వు ఎంత పెద్ద గొప్ప స్థానంలో ఉంటావో అని ఒక్కసారి ఆలోచించి ముందుకు వెళ్ళు. ఎండ్ ఆఫ్ ది లిస్ట్. 6, ఇంటెన్షన్స్. ఒక లక్ష్యంతో నడవండి, ఒక లక్ష్యంతో మాట్లాడండి, ఒక లక్ష్యంతో నడుచుకోండి. ఒక బుర్ర తక్కువ వాడిలాగా పిచ్చి పనులను చేయకండి.
నువ్వు లక్ష్యం లేకుండా ఒక పనిని నువ్వు చేస్తే నువ్వు ఎందుకు ఆ పని చేస్తున్నావో నీకే క్లారిటీ ఉండదు. నోరు ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు పిచ్చి మాటలు మాట్లాడకు. అలా జోక్స్ వేసుకోవడానికి ఒక టైం ఉంటుంది. నువ్వు మాట్లాడే మాట నీకు ఖచ్చితంగా తెలిస్తేనే మాట్లాడండి. నెక్స్ట్ టైం నువ్వు ఎవరితోనైనా మాట్లాడే ముందు ఒక లక్ష్యం పెట్టుకొని మాట్లాడండి. అనవసరమైన మాటలు మాట్లాడి మీ ఆపర్చునిటీని, మీ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోలు వస్తూనే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.